creation, a phenomena, a creator, and you are what you are. Rowdy Vijay Devarkonda, please come on stage. What's up, my rowdy boys and girls? Mwah! నాలుగేళ్ల క్రితం 2016లో పెళ్లి చూపులు అనే సినిమాతో ఫస్ట్ టైం మీ ముందుకి ఒక తెలుగు సినిమా లీడ్ యాక్టర్లా వచ్చా. నాలుగేళ్ళైతుంది, 7 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది నా 9వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ 4 ఏళ్ళలో చాలా చేశాము, హిట్లు కొట్టినాం, అట్లా చేయి నుంచి జారిపోయి మిస్సెస్ ఉన్నాయి. మన క్లోదింగ్ లైన్ తెరిచినాం, ప్రొడక్షన్ హౌస్ తెరిచినాం, ఐస్ క్రీమ్ ట్రక్లు అని చేసినాం, దేవరా శాంటమ్ అని చేసినాం, ఇష్టం వచ్చినట్టు తమిళ సినిమా చేసినాం. ఈ జర్నీలో రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. నంబర్ 1, మీరు. నేనేది చేసినా నా ఫస్ట్ సినిమా నుంచి ఎక్కడ ఎవడు విజయ్ అంటే ఎవడో ఎవ్వనికి తెలియదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు చూస్తూనే ఉన్నారు, నా తోడు వస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తుంటే అనిపించింది, అరే చాలా చేసినాం రా భయ్ అని. మనం కలిసి ఇంకా చాలా చాలా చేయబోతున్నాం, ఇది జస్ట్ స్టార్టే. కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఇయర్ నుంచి, అండ్ మనం చాలా చేయబోతున్నాం. రెండో కాన్స్టెంట్ ఏంటంటే, ఏది చేసినా నేను 6 కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్ డబుల్ నాకు ఓపిక లేదు, కొడితే స్టేడియం బయట కొట్టాలనే బ్యాట్ ఊపుతా. అంటే అర్జున్ రెడ్డి చేసిన ఆ తర్వాత మేడం మేడం అనుకుంటా, గీతా గోవిందం చేసిన, తమిళ్ రాకున్నా నేర్చుకొని తమిళ్లో కూడా మనం చూడాలని నోటా చేసిన, డియర్ కామ్రేడ్ అనే సినిమా 4 రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలి, 4 భాషల్లో రిలీజ్ చేయాలని, ఎట్లా చేయాలో తెలియదు కానీ చేస్తూ నేర్చుకున్నాం. ఊరూరికి వెళ్ళి మ్యూజికల్ కాన్సర్ట్స్ అని చేసి 5 రాష్ట్రాలలో రిలీజ్ చేసినాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ దగ్గర క్యాచ్లు పడ్డాయి, కానీ భయం అయితే లేదు, ఎప్పుడు దిగినా 6 కొట్టాలనే దిగుతా. అందరికి మొన్న చెప్పిన ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని, ఎందుకంటే నాకు అంటే నాకు అట్లా అనిపిస్తుంది అబ్బా, అనిపించింది ఈ సినిమా అంటే మనిషిలా మారుతున్నా, టేస్ట్లు మారుతున్నాయి, సినిమాలో ఇంకో ఫేజ్లోకి వెళ్తున్నా మనిషిలా. సో ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అనుకున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు ఇంకా ఈ సినిమాలో అన్నీ కవర్ చేయాలి. అలాంటప్పుడు ఈ సినిమాలో 3 రకాల మనుషులు ప్లే చేసిన, 3 రకాల ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్తోమతలు, 3 రకాల సిటీలు,
నాలుగు రకాల లవర్స్, నాలుగు రకాల ప్రేమికులు. ఒక చిన్న చిన్న పల్లెటూరులో పెద్దగా చదువు లేని బొగ్గు గన్లో పనిచేస్తూ ఒక భార్యాభర్తల ప్రేమ కథ. ఎగ్జాక్ట్ ఆపోజిట్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీస్ ప్యారిస్లో ఒక ఫారినర్ ఒక తెల్లపిల్లతో ఒక పైలట్ తనతో ప్రేమ కథ. మన హైదరాబాద్లో కాలేజ్లో ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడి. సో మనం చేస్తే అన్ని కవర్ చేయాలని ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఒక్క సినిమాలో ప్లే చేయగలిగే ఛాన్స్. క్రాంతి మాధవ్ తన స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. ఈ స్క్రిప్ట్ ఇనగానే నా ఫైనల్ లవ్ స్టోరీ అయితే ఇది చేయాలని ఫిక్స్ అయ్యా. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ప్లే చేయడానికి మళ్ళీ ఛాన్స్ దొరకదు, ఎందుకంటే ఇట్లా బొగ్గుగన్లో ఆ సీన్ అయ్యేలాగా నేను ఉండను, వాళ్ళ మాట్లాడలేను ఎప్పుడు అలాంటి లైఫ్. సో మస్త్ ఎంజాయ్ చేసిన సీన్ అయ్యేలా ప్లే చేయడం. తర్వాత ఓ ఫారిన్ పైలట్తో రిలేషన్షిప్లో ఎప్పుడు ఉంటాం మనం, ఉండము. అందుకే ఆ ప్యారిస్ ఎపిసోడ్ కూడా కంప్లీట్లీ ఎంజాయ్ చేసిన. గౌతమ్ది మన లైఫ్లో కొంచెం చూసినాం. సో బట్ ఐ కంప్లీట్లీ ఎంజాయిడ్ ప్లేయింగ్ దీస్ త్రీ రోల్స్. అండ్ ఈ ఫిబ్రవరి 14th మీరందరు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలి. నిన్న నేను సినిమా చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఓ టీం గెలవాలంటే ఒక బ్యాట్స్మెన్ సిక్స్లు కొట్టి ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడితే గెలవరు, పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఆపోజిట్ ఎండ్లా. అట్లా నాకు ఒక్కరు కాదు, నలుగురు ఇచ్చిండ్రు పార్ట్నర్షిప్. అసలు ఒక్కొక్క అమ్మాయిని చూస్తుంటే ఫుల్ ఫామ్లు ఉన్నారు. రాశి అయినా, ఐశ్వర్య అయినా, క్యాథరిన్ అయినా, ఇజబెల్ అయినా, అసలు అన్బిలీవబుల్ పర్ఫార్మెన్సెస్, సమ్ ఆఫ్ దేర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ ఆ సినిమా చూస్తుంటే మళ్ళీ వీళ్ళందరితో ప్రేమలో పడ్డా. ఐశ్వర్య గారు గారు వాట్ గారు గారు సువర్ణ ఏందే ఏందే నీ అబ్బా గారు గారు అంటున్నావు. ఐశ్వర్య ఫస్ట్ తెలుగు సినిమా, ఇది తెలుగు మాట్లాడుతుంది. అండ్ షీ పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ. ఈజా ఏమో బ్రెజిలియన్ అమ్మాయి, కానీ తెలుగు నేర్చుకొని, ఫ్రెంచ్ నేర్చుకొని, తెలుగు నేర్చుకొని, యూల్ ఆల్ ఎంజాయ్ బోత్ దీస్ ఎపిసోడ్స్. రాశి కన్నా ఐ థింక్ షీఈ్ రియలీ, కనిపిస్తలేదు పిల్ల, కానీ షీఈ్ రియలీ, షీ రాశి కంప్లీట్లీ కిల్డ్ హర్ రోల్. షీ డిడ్ బ్యూటిఫుల్లీ యాజ్ యామిని. అంటే ఎప్పుడైనా ఎవరైనా యాక్టర్ని వాళ్ళ పేరుతో పిలవడం స్టార్ట్ చేస్తే అంటే ఆ క్యారెక్టర్ అంత ఎక్కినట్టు. నన్ను అర్జున్ రెడ్డి తర్వాత అందరు అర్జున్ రెడ్డి అని పిలిచిన. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి అట్లా ఎక్కుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ పర్ఫార్మ్ రియలీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆన్ ఫిబ్రవరి 14th, ఇఫ్ అంటే ఇప్పుడు ఈ సినిమా కొట్టినాం, సిక్స్ కొడదామని గాలి ఉంది బాల్, అది స్టేడియం బయట పడుతుందో బౌండరీ దగ్గర పడుతుందో నాకు తెలియదు. కానీ నా నుంచి ఒకే ఒక గ్యారంటీ మీకు, ఎప్పుడైనా విజయ దేవరకొండ సినిమా థియేటర్కి వెళ్ళినా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ. మీరు కంప్లీట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అది నా గ్యారంటీ. సో మీరు ఫిబ్రవరి 14th 100% ఐ థింక్ కమ్ ఫాల్ ఇన్ లవ్ దిస్ ఫిబ్రవరి 14th. ఆల్ ఆఫ్ యూ కమ్ ఫాల్ ఇన్ లవ్. అండ్ ఐ విష్ మై ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు ఆల్ సక్సెస్. అండ్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ఇది క్రాంతి మాధవ్ది. మేమందరం యాక్టర్స్, బట్ దిస్ స్క్రిప్ట్, దిస్ సోల్, ఎవ్రీథింగ్ ఇస్ క్రాంతీస్. అండ్ ఐ విష్ హిమ్ హ్యూజ్ సక్సెస్. హీస్ పుట్ అ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ టు ఇట్. గోపి సుందర్, జేకే గుమ్మాడి, ఐ నో హౌ హార్డ్ యూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ మిస్ యూ మ్యాన్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. జాన్ ఫిలిప్ అండ్ ద ఫ్రెంచ్ ఎంబసీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇమెన్స్ సపోర్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐ లవ్ యూ ఆల్ మ్యాన్, ఐ లవ్ యూ సో మచ్.
అండ్ లైక్ ఐ సెడ్, దిగితే సిక్స్ కొట్టడానికే దిగుతున్నాం. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ముందు ముందు చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవుట్. ఇంత దూరం నాకు కూడా ఈ లొకేషన్ తెలియదు, ఇంతమంది ఇంత దగ్గర వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ అగైన్ ఇన్వైటింగ్ కేశ రామారావు గారిని, అలాగే డైరెక్టర్ గారు కాంతిమాధవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎసబెల్లా అండ్ ఐశ్వర్య రాజేష్, వల్లభ్ గారు, వల్లభ్ గారు కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గ్రీన్ మెట్రో అశోక్ గారు, పిఆర్కే హాస్పిటల్స్ పుట్ట రవి గారు టు ప్లీజ్ ప్రజెంట్ బొకే, అండ్ 360 డిగ్రీస్ లైఫ్ రమేష్ గుప్తా గారు, ఉమా గారు టు ప్లీజ్ ప్రజెంట్ బొకే టు విజయ్ గారు. కళామందిర్ కళ్యాణ్ గారు, అభిషేక్ నామా గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది.